Sostanțină la tangrena de unghi, e molto incinat. Mai este acum, mai peste la pașutat, nu de-a toamna acelestă. Este la unul de-a întâlnit și vă începută. Toată la lângă când întâlnită, la pe urmă de lui. Rândivele s-au încinat, în Hyderabad cu picioarele. యేసు క్రీస్తు దేవుడు అని తెలిసి కానీ దీని గురించి నాకు పూర్తిగా తెలియదు. కానీ ఒక ఇక్కడ బాప్టిస్ట్ చర్చికి వెళ్ళినప్పుడు లేయా అన్న అమ్మాయిని అన్న దగ్గరికి నన్ను నడిపించింది, అన్నని పరిచయం చేసింది నాకు. ఒకసారి బాప్టిస్ట్ చర్చిలో అన్నయ్య వాక్యం విన్నప్పుడు చాలా భయపడ్డాను. అంట పోయి ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నారు, ఎలా ఉంటారో ఏంటో అని. అమ్మ చెప్పింది లేదు అన్న చాలా బాగా మాట్లాడతారు అని. దేవుడు ఆమె ద్వారా అందరి నాకు పరిచయం చేశారు. ముఖ్యంగా నేను చెప్పాలన్న సాక్ష్యము తల్లి గారి గురించి. జనవరి 5వ తారీఖున వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు మీరు త్వరగా మాకు దగ్గరలో బళ్ళారి దగ్గర అండి, బళ్ళారికి తీసుకెళ్ళండి. నేను బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ తీసుకెళ్తే ఆలస్యం అవుతుంది, అంత సమయం లేదు కాబట్టి. మీరు ఫస్ట్ ప్రథమ చికిత్స ఇవ్వాలి కాబట్టి బళ్ళారికి తీసుకెళ్ళండి అని చెప్పారు. బళ్ళారికి వెళ్ళడానికి బయలుదేరారు. ఒక 10 నిమిషాలు కూడా అయ్యిందో లేదో తెలియదు. ఒక ప్లేస్కి వచ్చే టైంకి చాలా సీరియస్ అయిపోయింది. వెనక్కి తీసుకెళ్ళిపోతాము, అనుకున్నాను. కానీ వెళ్ళేటప్పుడు అక్కడ బాగా చేస్తాం సంఘం పెద్దలు ప్రార్థన చేసుకొని వచ్చారు. అక్కడ పెద్ద బాంధ అయిపోయి చాలా అంటే చాలా తేడా చేసింది. కానీ మనకు 10 నిమిషాలు అయిన తర్వాత కొంచెం ఉపయోగపడ్డాక బళ్ళారి తీసుకెళ్ళారు. అక్కడ ఈసీజీ తీస్తే అంత నార్మల్ వచ్చింది, బాగానే ఉంది కదా అన్నారు. మళ్ళీ ఎందుకైనా మంచిది బ్లడ్ టెస్ట్ చేయించండి అన్నారు. బ్లడ్ టెస్ట్ చేసిన ఆయన ఈమె బతికే ఉందా అని అడిగారు. బతికే ఉంటే తొందరగా వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించండి అని చెప్పారు. కానీ దేవుడు ఎంతో అద్భుతం ఇచ్చారు, అందరికి కొత్త జీవితాన్ని ఇచ్చారు. ఇంటి పక్కన కంకులు ఉంటారు, మామూలుగా హిందోసం దేవుడు ఉండడానికి ఇష్టపడరు. అలాంటిది యేసుక్రీస్తు అన్న ఆయనకి అసలు ఇష్టమే ఉండదు. అలాంటిది ఆయన మీ అమ్మని మీ ప్రభువే బతికించాడు అని చెప్పారు. ఒక అన్యజనుల ద్వారా దేవుడు మహిమపరచబడ్డారు. దేవుడు ఎంతో అద్భుత రీతిగా అమ్మకి కొత్త జీవితాన్ని ఇచ్చారు. దేవునికి వందనాలు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో ఎలా మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఏం చేయాలో ఏమీ తెలియదు. కానీ దేవుడు ప్రతి క్షణము ప్రతి నిమిషము మాతోనే ఉండి ఎంత అద్భుతమైతే అంటే నేను నీ పక్కనే ఉన్నాను, నీ తోడుగా ఉన్నాను, నీకు నేనే సహాయం చేస్తున్నాను అని ఇంత తెలియని వ్యక్తుల ద్వారా దేవుడు ఎంతో సహాయం చేశారు. మనుషులైతే మేము చేసామని అంటారు, కానీ దేవుడు ఆ మహిమను ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడలేదు. దేవుడు చిన్న తన ప్రతి చిన్న విషయం కానించి ఫీజు విషయంలో కూడా 95,000 కట్టాలి అన్నారు. ఎందుకంటే మా పరిస్థితిని బట్టి మేము అంత కట్టే పరిస్థితిలో లేము. అయితే యశస్విని కార్డు ద్వారా ఒక 60,000 వచ్చినాయి. మీరు ఇంకా 35,000 కట్టాలండి. మీరు 35,000 అనగానే కొంచెం టెన్షన్గా బాధగా అనిపించింది. మళ్ళీ ఆమె ఒక ఆమెకి వచ్చండి, మెయిన్ పర్సన్ దగ్గరికి వెళ్ళి మీరు కొంచెం అడిగితే ఏమండి మేము ఇది కట్టలేము తగ్గించండి అంటే వాళ్ళు తగ్గిస్తారు, మీరు కొంచెం తగ్గిస్తారు అని చెప్పారు. ఆమెతో నాకు పరిచయం లేదు. అక్కడ స్టాఫ్ అక్కడ హాస్పిటల్లో ఒక స్టాఫ్ ఆమె
హాస్పిటల్లో పరిచయం ఉన్న ఇద్దరు నర్సులు ఉన్నారు. అది కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత పరిచయం అయిన వాళ్ళే. వాళ్ళు ప్రతిరోజు వచ్చి ప్రార్థన చేసేవారు. అక్కడ కూడా దేవుడు ఆమె ద్వారా వీళ్ళు ఎలా మాట్లాడాలి, ఏంటి అని భయపడుతున్నా. ఈ లోపల ఆమెని అడిగింది, మీరు క్రిస్టియన్స్ అని అడిగింది. అవునండి అని అంటే మంది మీరునే. ఆమెను చూసి ఆమెను అడిగితే ఆమె కూడా అంది, నేను క్రిస్టియన్స్. మనందరిది ఒకటే మార్గము, ఒకటే కుటుంబము అని చెప్పేసి ఎవరికి ఏమైందని అడిగి చెప్పాను మామగారికి ఇలా అయింది అని. మళ్ళీ ఇంకొకసారి చెప్పింది ఆమె, మేము ఇక్కడ స్టాఫ్ అంతా మేమేమీ మాట్లాడలేము, మీరే మాట్లాడాలి సార్తో. మాట్లాడుతూ కొంచెం అమౌంట్ తగ్గిస్తారు అని చెప్పింది. లోపల ప్రార్థన అంటే ప్రార్థన చేయమని ఎవరినన్నా అడగాలి అని అనిపిస్తుంది. కానీ పక్కన ఆమె ఫోన్ చేస్తే ఏమనుకుంటారు అని చెప్పేసి మనసులో అలా దేవునికి సహాయం చేయు అనుకుంటూ వెళ్తున్నాము. 9% దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆయన పక్కన ఎవరో ఉన్నారంట. వెళ్తే మీకు ఆయన 1 రూపాయి కూడా తగ్గించారు. కొంచెం సేపు అయ్యాక వెళ్దామా అని అడిగింది. ఆమె 3 o'clock వెళ్దామంది. మేము 1:30 మరి పైకి వెళ్ళాము, అమ్మ దగ్గరికి వెళ్ళాము. ఫోన్ చేస్తున్న లోపలే ఆమె మళ్ళీ వచ్చి నేను చేయించుకొచ్చాను అని చెప్పేసి చూపించింది అమ్మాయి. 95,000లో 60,000 యశస్విని కార్డ్ నుంచి వచ్చింది. తగ్గిస్తే 5,000, 10,000 తగ్గించి వచ్చేమో అని అనుకున్నాను. కానీ దేవుడు 4,000 వేసిన చేశారు. దాంట్లో 5,000 కూడా కాదు, 4,000. 95,000 చేసిన 5,000 కాకుండా దేవుడు దాంట్లో కూడా తగ్గించి 4,000 చేస్తున్నాను చెప్పి మరి నేను కూడా మాట్లాడలేదు. ఎందుకు కొంచెం నాకు వేరే వాళ్ళతో మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలో ఏంటో ఒక టెన్షన్ భయంగా ఉంది. కానీ దేవుడు అక్కడ కూడా సహాయం చేసి ఆమె ద్వారా నేను మాట్లాడించి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, అమ్మని మాట్లాడలేదు, నువ్వే వెళ్ళి మాట్లాడు, నువ్వే చేయించుకురా అని చెప్పేసి ఆమె మళ్ళీ వచ్చి చెప్తుంటే దేవుడు ఏ రీతిగా అంటే పెద్ద విషయాల్లోనూ ప్రతి ఒక్క చిన్న విషయంలో కూడా దేవుడు సహాయం చేశాడు. కానీ దేవుణ్ణిలో ఇంకా బలంగా ఉండడానికి పునాది బిల్డింగ్ గట్టిగా ఉండాలంటే పునాది గట్టిగా ఉండాలన్నారు. కానీ 2000 సంవత్సరంలో లేయా అనేది పరిచయం చేసి పునాది గట్టిగా కట్టబడడానికి దేవుడు నా కొరకు అన్నయ్యనిచ్చాడు. దానిని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంకా చాలా విషయాలు చెప్పాలనింది కానీ సమయం లేక దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టినందుకే, మరి దేవుడు ఇంత మంచి అన్నయ్యనిచ్చినందుకు కూడా దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు ప్రతి విషయంలో మాకు సహాయం చేస్తూ కృపను చూపిస్తున్నారు. దానిని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకోవాలి. ఏ కుమార్తెకైనా తన తల్లి మరణ భయంలోకి వెళ్ళి మరి మరణ గడ్డవులోకి వెళ్ళి కాపాడబడటం అది చాలా గొప్ప కన్నీటి సాక్షిగా అవుతుంది. కనుక ఎవరికైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళని అమ్మకో నాన్నకో ఇలాంటి జరిగితే అది మీకు అనుభవం ఉంటుంది. కనుక తన అనుభవం అంటే మనము అంతగా అంటే దాంట్లో భావాన్ని మనం ఫీల్ కాగలేకపోయినా ప్రాబ్లం ఏం లేదు. కానీ మరి మాధవికి మరి తల్లి ఒకతే అందరికీ, కానీ మాధవి వాళ్ళ తల్లి కూడా మాధవి ఒకతే కనుక మరి ఒకతే కుమార్తె కనుక చక్కగా క్రీస్తులోకి వచ్చి వాళ్ళు మరి కర్ణాటక సింధూరు ప్రాంతంలో రాయచూరు దగ్గర మరి అక్కడ కన్నడనే మాట్లాడతారు, కన్నడ ఇటు తెలుగు మాట్లాడుతూ కూడా అక్కడ 2000 సంవత్సరంలో ఇక్కడే మన హైదరాబాద్ దేశంలో శారదా హాస్టల్లో ఉండి చాలామంది నడిపించింది. ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీలు అందరినీ కూడా మన 20వ తారీఖు జరిగిన కనుక మరి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క మేనత్త కూతురు వాళ్ళు కూడా ప్రభువుని నమ్మటానికి విగ్రహారాధనగా ఉన్నప్పుడు ఈ బిడ్డ మరి ప్రోత్సహించి మరి వారు నడిపించినప్పుడు క్రైస్తవాహం చేసుకుంది. కనుక మరి ఇలాగున వాళ్ళ కుటుంబాల్లోనే ఒక మంచి ఏంజిల్గా ఆ బిడ్డను దేవుడు వాడుకుంటున్నాడు. ఎంతవరకు నేను నమ్ముకున్నాను నాకు వరకు చాలని కాదు, కానీ తన ప్రార్థన తన విశ్వాస జీవితం ఈరోజు తల్లి మరి ఆ యొక్క హాస్పిటల్లో మరి భయంకరమైన హార్ట్ ప్రాబ్లంతో వెళ్ళినప్పుడు ఆపరేషన్ జరిగినప్పుడు కూడా ఒకటి భయపడే విషయాలే కాదు, లోతుగా కూడా ఒక డబ్బులు డాక్టర్లు అలాగే తగ్గించడం అనేది ఇవి చాలాసార్లు కాదు. కానీ మరి నేను కూడా బెంగళూరు వెళ్ళినప్పుడు హాస్పిటల్లో మరి ఆంటీకి వెళ్ళి ప్రార్థన చేయడం జరిగింది. చాలా పెద్ద హాస్పిటల్ అది బెంగళూరులో. మరి దేవుడు కృప అన్నింటి విషయంలో చూపినందుకే దేవుడు తను దేవుళ్ళలో విశ్వాసం వచ్చి అది దేవుని యొక్క సన్నిధిలో ఈ చిన్న సంఘం ద్వారా 2000 సంవత్సరంలోనే మంచి ఫెయిత్లోకి వచ్చింది. ఆ ఫెయిత్ ఈ రోజు వరకు కాపాడుకుంటున్నప్పుడు దేవుడు మరి అలాంటి మంచి ఫెయిత్ కలిగిన ఆ ఒక వ్యక్తిని తన జీవితంలో భర్తగా ఇచ్చాడు. మరి అతని పేరు మరి ప్రశాంత్.
మరి ఆ యొక్క హాసన్ ఆ యొక్క కన్నడ కర్ణాటకలో ఒక ప్రదేశం, అక్కడ లెక్చరర్గా పనిచేస్తూ తను కూడా పెళ్ళిలో కలిసినప్పుడు చెప్పాడు ఆయన ప్రీచ్ చేస్తాడు. కనుక వాళ్ళ అత్తగారి ఊరికి వచ్చినప్పుడల్లా చర్చిలో ప్రీచ్ చేస్తాడు. గిడియన్స్ బైబిల్ ఆ యొక్క దీంట్లో కూడా అతను పనిచేస్తున్నాడు. ఇవన్నీ విషయాలు నేను చాలా ఎక్కడైతే నా దగ్గర ఆత్మీయంగా పుట్టి వెళ్ళి ఈరోజు కూడా ప్రభువులో నిలబడి అనేకులకు వాక్యం చెప్తూ ప్రార్థన చేస్తూ ఎంత కఠినమైన పరిస్థితులు వ్యతిరేకంగా వచ్చినా నిలబడగలిగిన ధైర్యమే తప్ప ప్రభువును వదిలిపెట్టి పారిపోయిన కుటుంబం అయితే కాదు. అలాంటి మంచి కుటుంబంలో మరి ఈ బిడ్డను నా కుటుంబంలో కూడా నడిపించినది నేను చాలా సంతోషపడతాను. దేవునికి మై మారపి సందర్భం ఒకసారి గట్టిగా చెప్పకుండా మరి కలిసి నడిపించాడు. వాళ్ళ యొక్క బంధువులు కూడా చాలా మంది వస్తున్నారు. మరి చివరి ఆ యొక్క విషయం ఈరోజు